హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఫోమ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టుతో పాటుగా జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థుల్లో కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామందికి వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు అంతేకాకుండా ఈ ఉద్యోగాలకి ఎన్ని జిల్లాలకైనా అప్లై చేసుకునే అవకాశం ఉందా లేదా అనేది చాలామందికి డౌట్ అయితే ఉంది ఎందుకంటే కొంతమంది తమకు సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగాలు లేవని కామెంట్స్ అయితే చేస్తున్నారు దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మీకు నేను క్లారిటీ ఇస్తాను అంతేకాకుండా ఇన్ని రకాల ఉద్యోగాలకి నోట్ ఫికేషన్స్ విడుదల చేశారు కదా అయితే అన్ని రకాల ఉద్యోగాలకి వేరు వేరుగా పరీక్ష రాయాలా లేదా కామన్ టెస్ట్లు ఏమైనా కండక్ట్ చేస్తున్నారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను అంతేకాదు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీరు ఈ వీడియోను పూర్తిగా చూడండి ఎందుకంటే అప్లై చేయడానికి సంబంధించి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చెప్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు ఖచ్చితంగా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను అనే నమ్మకం అయితే కలుగుతుంది కాబట్టి పూర్తిగా చూడమని చెప్తున్నాను ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందంటే మీరు ఆ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అనేవి తెలియజేస్తూ వీడియోస్ ఛానల్లో ఉన్నాయి వాటికి సంబంధించిన లింక్స్ ఉన్నాయి మీరు ఏ ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన వీడియోపై క్లిక్ చేసి ఒకసారి అయితే చూడండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ లోనే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇవ్వడం జరిగింది అందులో చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మీకు నేను ఉపయోగపడే విధంగా చెప్పబోతున్నాను ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్ ఫర్ ఫిలింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఒక పీడిఎఫ్ అయితే పొందుపరచడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా మొజిల్లా ఫైర్ పాక్స్ గూగుల్ క్రోమ్ ఎడ్జ్ క్రోమ్కి సంబంధించినటువంటి ఏవైతే కొన్ని వెర్షన్స్ ఉన్నాయో ఆ వెర్షన్స్ లోనే అప్లై చేసుకోమని చెప్తున్నారు ఎందుకంటే అప్లికేషన్ అనేది ఆ వెర్షన్స్ లోనే సపోర్ట్ చేస్తుందని చెప్పారు అంతేకాకుండా కొంతమందికి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదు ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కావట్లేదు దానికి కొన్ని మొబైల్స్లోనే ఓపెన్ అవుతున్నాయి కొన్ని మొబైల్స్లో ఓపెన్ కావట్లేదు ముఖ్యంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఎర్రర్ అంటూ కొన్ని డిస్ప్లే అవుతున్నాయి మీరు ఆ విధంగా ఓపెన్ కావడం వల్ల అది ఫేక్ వెబ్సైట్ అని అనుకోవచ్చు ఇది ఫేక్ వెబ్సైట్ అయితే కాదు హైకోర్టుకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైటే అయితే మీరేం చేయాలి అంటే మీకు ఏదైతే ఎర్రర్ కనిపిస్తుందో ఒకసారి ఆ ఎర్రర్ని కాపీ చేయండి లేదా గుర్తు పెట్టుకొని యూట్యూబ్లో అదే విధంగా సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు చాలా వీడియోస్ కనిపిస్తాయి అందులో ఏదో ఒక వీడియోని ఫాలో అయ్యి మీరు ఆ సెటింగ్స్ మార్చినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క మొబైల్లో ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది నేను కూడా అలా ట్రై చేస్తే మీకైతే చెప్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు అదైతే నా బెస్ట్ సజెషన్ మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి మరి ఈ పోస్ట్ కి అప్లై చేసుకునేటప్పుడు కొంతమంది అభ్యర్థులు ఎన్ని రకాల ఉద్యోగాలకైనా అప్లై చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఖచ్చితంగా మీకు ఎన్ని రకాల ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని రకాల ఉద్యోగాలకి కూడా అప్లై చేసుకోవచ్చు అదే మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది అయితే ఎన్ని రకాల పోస్టులకి అప్లై చేస్తారో అన్ని రకాల పోస్టులకి తప్పనిసరిగా మీరు ఫీజు అనేది వేరు వేరుగా పే చేయాల్సి ఉంటుంది అది కూడా గమనించండి అంతేకాకుండా ఈ అప్లికేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా రెండు పార్ట్స్ అయితే ఉంటాయి ఒకటి ఓటీపీ ఓటీపీఆర్ అంటుంది అంటే ఏపీఎస్సి వెబ్సైట్లో మీరు చూడండి ఓటీపీ కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది ఆ విధంగా ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఏ పోస్ట్ కి అప్లై చేస్తే ఆ పోస్ట్ కి పార్ట్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది గతంలో మీకు హైకోర్టుకు సంబంధించినటువంటి వెబ్సైట్లో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది పూర్తి చేస్తున్నట్లయితే ఈసారి డైరెక్ట్గా పార్ట్ బిలోకి వెళ్ళి మీరు పోస్ట్లకి అప్లై అయితే చేసుకోవచ్చు దానికోసం ముందుగా మీరు ఆ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి ఏదైతే ఉంటుందో దాంతో మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుందని ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే జరిగింది వన్ టైం వన్స్ ద రిజిస్ట్రేషన్ ఇస్ సక్సెస్ఫుల్ అంటే మీరు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి మరియు ఈమెయిల్ ఐడికి ఆ పాస్వర్డ్తో పాటుగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది వాటిని లాగిన్ అయ్యి మీరు ఈ పోస్టులకి అప్లైతే చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ ఉద్యోగాలకి పాత పదమూడు జిల్లాల ప్రకారం రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది మనకి రీసెంట్గా చూసుకుంటే కొత్త జిల్లాలు అయితే ఏర్పడ్డాయి కదా వాటి ప్రకారం అయితే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగదు అని కూడా మనకి ఎవడో జరిగింది ఇక్కడ మీరు వేరు వేరు జిల్లాలకు అప్లై చేయాలన్నా సరే తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోవచ్చు ఒక పోస్ట్ కి ఒక జిల్లాలో అప్లై చేసినప్పుడు అదే పోస్ట్ కు మరో జిల్లాలో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అలాంటప్పుడు మీరు వేరు వేరుగా ఫీజు అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది మరి ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు కదా అందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా ఒక కామన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందులో ఈ నాలుగు రకాల పోస్టులకి అప్లై చేసినా లేదా రెండు రకాల పోస్టులకి అప్లై చేసిన ఒకే పోస్ట్ కి అప్లై చేసినా సరే ఒకే టెస్ట్ అయితే రాసుకోవచ్చు అంటే నాలుగు రకాల టెస్ట్లకి కూడా మీరు అప్లై చేసినప్పుడు ఒక టెస్ట్ రాయడం ద్వారా మీరు నాలుగు రకాల ఉద్యోగాలకి కూడా టెస్ట్ అయితే రాసినట్టుగా పరిగణిస్తారు అంతేకాకుండా ఈ నాలుగు రకాల టెస్టులకు సంబంధించి విడుదల చేసినటువంటి మెరిట్ లిస్ట్ లో మీకు నాలుగు దగ్గరలో కూడా పేరు అయితే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మెరిట్ ప్రకారం మీరు ఏ ఉద్యోగానికి మంచి కలిగి ఉంటారో ఆ ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఎగ్జామినర్ కాపీస్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి కూడా కామన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు వీటితో పాటుగా ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ డ్రైవర్ ఉద్యోగాలకు కూడా ఒక కామన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్ లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ఉద్యోగాలకు స్క్రీ ఈ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ టైపిస్ట్ కాపీస్ట్ అండ్ డ్రైవర్ ఉద్యోగాలకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవ్వడం జరిగింది ఏ క్యాండిడేట్ హూ హ్యాస్ అప్లైడ్ ఫర్ వన్ ఆర్ మోర్ ఫోర్స్ ఫాలోయింగ్ ఫాలోంగ్ అండర్ వన్ కామన్ టెస్ట్ సల్ బీ రిక్వైర్డ్ టు టేక్ ద టెస్ట్ వన్స్ ఓన్లీ అంటే మీరు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకి కామన్ టెస్ట్ ఉన్న ఉద్యోగాలకి అప్లై చేసుకున్నా సరే ఒక టెస్టే రాయాల్సి ఉంటుందని ఇక్కడ మనకి ఇవ్వడమే జరిగింది మెరిట్ లిస్ట్ మాత్రం వేరు వేరుగా తయారు చేయడం అయితే జరుగుతుందని ఇవ్వడమే జరిగింది మరి ఈ పోస్ట్లకి మీరు అప్లై చేయాలంటే వెబ్సైట్లో ముందుగా ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అది మీకు వెబ్సైట్లో ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అప్లై అనే దానిపై క్లిక్ చేసినట్లయితే అక్కడ క్లిక్ హెయర్ అని కనిపిస్తుంది న్యూ రిజిస్ట్రేషన్ అనే ఫామ్ దగ్గర అక్కడ క్లిక్ చేసి మీరు ముందుగా ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి ఎప్పటికే మీరు ఈ ఓటీపీఆర్ని పూర్తి చేసి ఉన్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది ఆల్రెడీ రిజిస్టర్డ్ అని అక్కడ క్లిక్ చేసి ఈ పోస్ట్ డైరెక్ట్గా డైరెక్ట్ గా పార్ట్ బిలోకి వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు ఒక్కసారి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే సరిపోతుంది తర్వాత సార్ నుంచి కూడా మీరు ఏ పోస్ట్ అప్లై చేయాలంటే ఆ పోస్ట్ అప్లై చేయొచ్చు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తప్పనిసరిగా చదువుకోవాల్సింది ఉంటుంది ఆ తర్వాత ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ అయితే ఒకటి కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసి దాన్ని క్లోజ్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఎలాంటి డీటెయిల్స్ అడుగుతారు అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది అంటే మీ పేరు అనేది ఎస్ఎస్సి లేదా సెవెంత్ క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంది అంతేకాకుండా ఫాదర్ లేదా మదర్ లేదా గార్డియన్ పేరు ఏమిటి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు మీ ఏజ్ అంతా మీ రిజర్వేషన్ కేటగిరీ ఏమిటి జెండర్ ఏంటి ఇలాంటివన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా లేదా ఎంటర్ చేయడం ద్వారా ఈ పోస్టులకి మీరు రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా మీరు స్పోర్ట్స్ పర్సనా కాదా ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా మీ మొబైల్ నెంబర్ ఏంటి మీ ఇమెయిల్ ఐడి ఏమిటి మీ అడ్రస్ ఏమిటి ఇవన్నీ కూడా మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది పర్మనెంట్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ యొక్క ప్రిఫరెన్స్ కూడా అడుగుతారు మీరు ఏ జిల్లాలో పరీక్ష రాయాలనుకుంటున్నారనేది ఐదు ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు అవైలబిలిటీ బట్టి మీరు ఇచ్చే వాటిలో ఏదో ఒకటి మీకు అలాట్ చేయడం అయితే జరుగుతుంది తర్వాత మీ లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అయితే అడుగుతారు అంటే మీరు ఏ జిల్లాకు సంబంధించిన అభ్యర్థి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ లోకల్ క్యాండిడేట్ అయితే ఆ లోకల్ క్యాండిడేట్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎక్కడైతే చదువుకుంటారో అదే మీ లోకల్ క్యాండిడేట్ ముఖ్యంగా ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా చదువుకునేటువంటి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్స్ అనేవి మీ లోకల్ డిస్ట్రిక్ట్స్ అయితే అవుతాయి లేదా సెవెంత్ టెన్త్ వరకు కూడా ఇప్పుడు మనకి వీళ్ళు స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు కనుక ఆ విధంగా మీరు లోకల్ డిస్ట్రిక్ట్ అయితే తెలుసుకోవచ్చు ఇక ఈ ఉద్యోగాలకి ఇవన్నీ కూడా ఎంటర్ చేసి రిజిస్టర్పై క్లిక్ చేసినట్లయితే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది ఆ తర్వాత మీ మొబైల్కి లేదా ఈమెయిల్ ఐడికి రెండింటికి కూడా ఖచ్చితంగా ఓటీపీఆర్తో పాటుగా వీళ్ళు పాస్వర్డ్ అయితే పంపిస్తారు ఆ పాస్వర్డ్ని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వాటి ని ఉపయోగించుకొని మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని కనిపిస్తాయి పక్కనే అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు లేదా ఇప్పటికే మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఓటీపీఆర్ ఐడి కలిగి ఉన్నట్లయితే మీకు వెబ్సైట్లోనే ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ అని అడుగుతారు అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ స్టెప్లో ఓటీపీఆర్కి సంబంధించినటువంటి మీ మీ ఐడితో పాటుగా మీ డేట్ ఆఫ్ బర్త్ మీ పాస్వర్డ్గా వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చ వస్తుంది అది ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఈ ఉద్యోగాలకి ముందుకి అప్లై చేయడానికి వెళ్తారు లేదా ఎవరైనా సరే ఎప్పటికే ఓటీపీఆర్ ఐడి కలిగి ఉన్నా సరే ఫర్గట్ ఓటీపీఆర్ ఐడి లేదా పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఓటీపీఆర్ ఐడిని రికవర్డ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్లో క్లిక్ ఇయర్ టు అప్లై అప్లికేషన్ అని కనిపిస్తుంది అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత పేజ్లో మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అంటే ఇక్కడ మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి పోస్ట్ సెలెక్షన్ మీరు ఏ పోస్ట్లకి అప్లై చేయాలనుకుంటున్నారు పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేశారు కదా అవే మళ్ళీ వస్తాయి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ డాక్యుమెంటేషన్స్ అనేవి ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం పేమెంట్ చేయడం అనేది లాస్ట్ స్టెప్లో ఉంటుంది ఇవన్నీ కూడా మీరు వన్ బై వన్ చేస్తూ ఉండాలి సెవెన్ నెక్స్ట్ పై క్లిక్ చేస్తూ ప్రతి ఫీల్డ్ కూడా మీరు ఈ ఫిల్ చేస్తూ ఉన్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది మీరు పూర్తి చేయగలుగుతారు ఇక్కడ మీరు పోస్ట్ సెలక్షన్లో భాగంగా ఏ పోస్ట్కి అప్లై అనేది పోస్టులు అయితే కనిపిస్తాయి అందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఏ జిల్లాలకు అప్లై చేస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఒకేసారి వేరు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ కూడా సెలెక్ట్ అదే అదేవిధంగా అలా చేయడం వల్ల ఏంటంటే మీ ఫీజు కూడా పెరుగుతుంది ఉదాహరణకి ఇక్కడ చూడండి మీరు ఒకటికి మించి జిల్లాలకి సెలెక్ట్ చేసినట్టయితే లాస్ట్లో పేమెంట్ దగ్గర మీకు ఖచ్చితంగా ఈ జిల్లాలనేవి నెంబర్ ఆఫ్ జిల్లాలు బట్టి మీ యొక్క పేమెంట్ ఫీ అనేది పెరుగుతుంది అంతేకాకుండా ఈ పే పేమెంట్ అనేది చేసేటప్పుడు మీకు కొంత ప్రొసెసింగ్ ఫీజు కూడా పడుతుంది ఆ ప్రొసెసింగ్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది దీంతో పాటుగా మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా సరే జిల్లాలకు సంబంధించినటువంటి ప్రిఫరెన్స్ మార్చాలంటే అంటే మీరు ముందు ఒక రెండు మూడు జిల్లాలు సెలెక్ట్ చేశారు తర్వాత ఆ ప్రిఫరెన్స్ మళ్ళీ పోస్ట్ సెలక్షన్లోకి వెళ్ళి ఎడిట్ లేదా వ్యూ అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేసి మీరు ఆ యొక్క డిస్ట్రిక్ట్స్ని చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆ విధంగా మీరు ఫీజు పేమెంట్ అనేది పూర్తి చేసే లోపే మీరు ఆ యొక్క సెలక్షన్ అనేది పూర్తి చేస్తే దానికి అనుగుణంగానే వాళ్ళు ఫీజు అనేది అక్కడ రావడం అయితే జరుగుతుంది ఫైనల్ స్టెప్లో అంతేకాకుండా కొంతమందికి డౌట్ ఉంటుంది అంటే ఏంటి అంటే కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదర్ లాంగ్వేజ్ అయితే అడగడం అయితే జరిగింది పర్వాలేదు మీకు తెలుగు అనేది తప్పనిసరిగా వచ్చినట్లయితే అప్లై చేసుకోవచ్చు శ్రీకాకుళం విజయనగరం దీంతో పాటుగా చిత్తూరు అనంతపురం జిల్లాకు సంబంధించి ఏదైతే వేరే లాంగ్వేజ్ అడిగారో ఆ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఒకవేళ వచ్చినట్లయితే మీకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది వాళ్ళు లేకపోయినట్లయితే ఓన్లీ తెలుగు వచ్చిన వాళ్ళని తీసుకుంటామని నోటిఫికేషన్లో ఇచ్చారు సో తెలుగు కన్నడ తమిళ ఉర్దూ మలయాళం హిందీ ఇలా కొన్ని లాంగ్వేజెస్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ మీరు ఏవైతే ఇస్తారో అవే వస్తాయి తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు ఎప్పుడు మీ క్వాలిఫికేషన్ పూర్తయింది ఏ జిల్లాలో చదువుకున్నారు అంతేకాకుండా అది ఎప్పుడు కంప్లీట్ చేశారు మీ డిగ్రీ డీటెయిల్స్ ఏమిటి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ ఏంటి అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ టెప్లో చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ అయితే అడుగుతారు అదర్ డీటెయిల్స్ అంటే ఏమీ లేదు మీరు ఎప్పుడైనా సరే ఎఫ్ఐఆర్ లేదా అరెస్ట్ అవ్వడం జరిగి కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయని అడుగుతారు ఎస్ఆర్నో అనేది పెట్టాల్సి ఉంటుంది అంతేకాకుండా అప్లికెంట్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు ఏదైనా విజిలెన్స్ లేదా ఎంక్వైరీ లేదా డిబార్ లేదా డిస్క్వాలిఫై అవ్వడం లాంటివి జరిగిందా లేదా అడుగుతారు ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది చాలామంది ఇటువంటి వాటిలో పార్టిసిపేట్ చేయరు కనుక ఖచ్చితంగా నో అనే ఖచ్చితంగా పెట్టండి ఇక సేవ్ అండ్ పై క్లిక్ చేయాలి తర్వాత కూడా ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ అనేవి అప్లోడ్ చేయమంటుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ముందుగా మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయమంటారు ఆ ఫోటో అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత మీకు సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాసు ఎస్ఎస్సీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఏదో ఒకటి అడగడమే జరుగుతుంది ఎందుకంటే సెవెంత్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్ లేదా ఎస్ఎస్సీ ఏదైనా ఒకటే సెవెంత్ క్లాస్ అనేది టెన్త్ కంటే ముందు ఉంటుంది కనుక ఎవరైతే సెవెంత్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు టెన్త్తో అప్లై అయితే చేసుకోవచ్చు ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఓబీసీ అభ్యర్థులైనట్లయితే నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి దీంతో పాటుగా డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి ఎవరైతే డిగ్రీకి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు అప్లై చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే వారికి సంబంధించిన సర్టిఫికేటు అంతేకాకుండా ఎవరైనా ఎంప్లాయీ ఉన్నట్లయితే వాళ్ళు డిస్చార్జ్ సర్టిఫికెట్ ఇంకా టైపింగ్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హైర్ గ్రేడ్ సర్టిఫికేట్ కానీ లేదా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ రేటింగ్ హైయర్ గ్రేడ్ సర్టిఫికేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా కలిగి ఉండాలి ఫైనల్గా ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీరు పేమెంట్ గేట్వే వే ఛార్జెస్ కంటే ట్వంటీ అంటే ట్వంటీ రూపీస్ అనేవి మీరు ఈ ఫీజ్ అనేది పే చేయాలి పాటుగా అప్లికేషన్ ఫీజ్ అనేది ఎయిట్ హండ్రెడ్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయినట్లయితే ఫోర్ హండ్రెడ్ ఇలా వాళ్ళు ఫీజ్ అనేది పే చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫీజుతో పాటుగా ఈ ట్వంటీ త్రీ రూపీస్ కూడా ప్రొసెసింగ్ ఫీజు ఏదైతే ఉందో పేమెంట్ గేట్వే చార్జెస్ అవి కూడా వాళ్ళు యాడ్ అయితే అవుతాయి టోటల్గా మీరు ఇక్కడ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ లేదా ఇతర పేమెంట్స్ మెథడ్ ఉపయోగించుకొని ఈ ఫీజ్ అనేది మీ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి పే చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా పార్ట్ బీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళు మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు పోస్ట్గా అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకుంటున్నట్లయితే మళ్ళీ ప్రాసెస్ ప్రాసెస్ సేమ్ మీరు ఓటీపీఆర్తో లాగిన్ అవ్వాలి అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేయాలి తర్వాత క్లిక్ ఇయర్ టు అప్లికేషన్ ఫామ్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీరు వీటికి సంబంధించి ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్షన్ చేసి పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అదర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసి ఫీజ్ అనేది పేమెంట్ చేస్తే సరిపోతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నెంబర్కి కాల్ చేయండి హైకోర్టుకి సంబంధించి హెల్ప్లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆల్ వర్కింగ్ డేస్లో వీళ్ళు మీకు ఈ హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది మెయిల్ ఐడి కూడా ఇచ్చారు ఆ మెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ కావచ్చు ఈ విధంగా మనకి హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను వీడియో ఉపయోగపడితే మరికొన్ని మందికి ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్